మన అమ్మ నాన్న మనల్ని ఏమనంటే తిరిగి ఠక్కమని తిరిగి మాట్లాడతారు. ఏమిటది ప్రాచీన స్వభావం? ఏంటే ఇలా ఉన్నావు, ఇలా ఎందుకున్నా సరిగా ఉండాలి కదా అంటే చాలు కష్టమని వస్తుంది. ఏమిటది ప్రాచీన స్వభావం? ఏంట్రా ఇలా తయారవు, చినిగిపోయిన బట్టలు వేసుకుని మందిరాన్ని పోతున్నావు ఏంట్రా అంటే ఏమొస్తుంది, నన్ను అంటావా? ప్రాచీన స్వభావం. దైవదాసుడు ఎవరైనా గద్దిస్తే చాలు ఏమొస్తుంది బయటికి, ప్రాచీన స్వభావం వస్తుంది. కొంతమంది పెద్దలు గద్దిస్తే దేవుని వాక్యం ఏం చెప్తుంది, పెద్దలు మనల్ని కొట్టడం కూడా మనకి మేలు అని వాక్యం చెప్తుంది కదా, అది మనకు ఆశీర్వాదం. ఈ రోజుల్లో కొట్టడం ఏంటి, ఒక మాట అంటే పడతారా, ఐఎమ్ హర్ట్ అంటారు. హర్ట్ ఏమిటి, హర్టు దేవుని వాక్యంలో విశ్వాసకి హర్ట్ అనే స్కోప్ లేదు. హర్ట్ అని దేవుని వాక్యం ఒప్పుకోదు. హర్ట్ అంటే తెలుసా, నువ్వు హర్ట్ అవ్వాల్సిందే, నువ్వు హర్ట్ అయితేనే బాగుపడతావు. నేను హర్ట్ అయ్యాను బ్రదర్, మీరు నన్ను హర్ట్ చేశారు అంటారు కొంతమంది. ఏంటి హర్టు, హర్ట్ ఏమీ లేదు, తీసి బుట్టలో పెట్టు. క్రైస్తవ జీవితంలో హర్ట్ అనే మాట లేదు. నువ్వు క్రైస్తవుడిగా మారింది చావడానికి, నువ్వు చంపబడ్డానికి. హర్ట్ ఏంటి, ఆఫ్టర్ ఆల్ హర్టు ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడు. నువ్వు హర్ట్ అయ్యానంటే నువ్వు ఉత్తుత్తి డాబుకు మాత్రమే క్రైస్తవుడిగా మారిన వాడివి, క్రీస్తు జీవం నీలో లేదు. పాత పురుషుడు పట్టుకొస్తాడు బయటికి, నేను హర్ట్ అయ్యాను అంటాడు వాడు. ఎవడనేది యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధాన జీవం అట్లా మాట్లాడదు. ప్రాచీన స్వభావం అంటది. పాత పురుషుడు అంటుంటాడు నేను హర్ట్ అయ్యా అంటాడు. వాడు అంటాడు, వాడిని ఏం చేయాలి, వెంటనే బయటకు తీసి గొంతు పిసికి చంపేసి పడేయాలి. ఏం చేయాలి, వాడిని బయటకు తీసి గొంతు పిసికి చంపి పడేయాలి. అదే వాక్యం చెప్తుంది, మార్టిఫై అని చెప్తుంది, చంపు అని చెప్తుంది. అంత కఠినంగా మనం వ్యవహరించాలి, మనుషుల పట్ల కాదు, మనలో ఉన్న పాప స్వభావం పట్ల. అప్పుడు దేవుడు మనల్ని చూసి, ఈ బిడ్డ నాకు పరిమళ వాసనగా ఉంది, ఈయన కుమారుడు నాకు పరిమళ వాసనగా ఉన్నాడు, వారిలో పాపపు కంపు లేదు, వారిలో నూతన జీవం ఉంది, క్రీస్తు యొక్క నూతన జీవం ఉంది అని దేవుడు అంటాడు. ఎన్ని పాపాలని నీలో పెట్టుకున్నావు, ఎంతగా నువ్వు ఆ ప్రాచీన పురుషుడి యొక్క స్వభావాన్ని కలిగి ఉన్నావు, దేవుడు నిన్ను చూసి, అబ్బా నా బిడ్డ నీకోసం పరలోకం తెరిచేస్తాను వచ్చేయ్యా అంటాడా? ఊహించుకుంటున్నావా కలలు? నువ్వు దేవుని కోసం దహన బలి జీవితాన్ని జీవించడం నేర్చుకో. పాత స్వభావాన్ని, పాప స్వభావాన్ని చంపి పడేసే. దేవుని యొక్క వాక్యానుసారముగా, దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని జీవించు. పొద్దునుంచి అదే చూస్తున్నా, దేవుని యొక్క వాక్యం 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 పొద్దున చదివి చూస్తున్నాం. దిస్ ఈజ్ ద వర్డ్, ఇదే మన జీవితం, ఇది తప్ప మరొక జీవితం మనకు లేదు. దేవుని వాక్యమే మన జీవితం, దేవుని వాక్యం తప్ప మరొక జీవితం మనకు లేదు. ఈ వాక్యం మీద ఆధారపడిన జీవితమే మనకు కావాలా? ఒక సహోదరుడు